పంజాబ్ అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు మంచి గెలుపును సాధించింది. వరుస ఓటమిల తర్వాత మళ్ళీ చెన్నై జట్టు భారీ తేడాతో గెలుపును సాధించి ప్లే ఆఫ్కు ఆశలను చాలా పటిష్టం చేసుకుంది. ఇక పాయింట్ల పట్టికలో కూడా ఇప్పుడు 3వ స్థానానికి దూసుకొచ్చింది. ఇక దీనిపైన ఎంఎస్ ధోని మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈరోజు మ్యాచ్ అనేది మాకు చాలా కీలకం, అదేవిధంగా మా జట్టు ఆటగాళ్ళకి కూడా అది చాలా అంటే చాలా కీలకం. ఎందుకనంటే చాలామంది ఆటగాళ్ళు ఆడలేని పరిస్థితుల్లో అనారోగ్యం పాలయ్యారు. ఆ సమయంలో మేము ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని తీసుకోవాలనే విషయంపై చాలా ఆలోచించాం. ఒక బ్యాట్స్మెన్ని తీసుకున్నట్టయితే అది చాలా బాగా కలిసి వస్తుంది T20 వరల్డ్ కప్లో, T20 ఫార్మాట్లో. కానీ ఒక బౌలర్ని తీసుకుంటే అంతకన్నా గొప్పగా ఫలితం వస్తుందని మా జట్టు మేము నిర్ణయించుకున్నాం. అందుకనే సమర్జిత్ సింగ్ని తీసుకున్నాం. అయితే అతడు మా ఆశలను ఎప్పుడూ కూడా ఆడి ఆశలు చేయలేదు. నిజానికి గత ఏడాది నుంచి కూడా తన బౌలింగ్లో మంచి మార్పు కనిపించింది. ఏకంగా చాలా వేగంగా 150 కిలోమీటర్లగా వేగంతో అతని బంతులు దూసుకొస్తున్నప్పుడు నేను చాలా గమనించాను. కానీ నేను సరైన పద్ధతిలో తనని జట్టులోకి తీసుకోలేకపోయాను. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా తను బాగా రాణిస్తాడన్న నమ్మకం మాకు ఉందని. ఈ T20 ఫార్మాట్లో బ్యాట్స్మెన్స్ కన్నా కూడా బౌలర్ల గొప్పతనం ఎక్కువగా తెలుస్తుందని 2024 సీజన్లో చెప్పుకొచ్చాడు.